అందరికీ నమస్కారం. శ్రీధర్రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడలు పెట్ట స్థలాలలో 225వ శైవక్షేత్రం మరియు కావేరి నది దక్షిణ తీరాన గల 128 శివక్షేత్రాలలో 107వ స్థానంలో ఉన్న ముత్తుపేట కోవిలూరు ప్రాంతంలోని శ్రీ మంత్రపురీశ్వర ఆలయాన్ని చూస్తాము. ఈ శ్రీ మంత్రపురీశ్వర ఆలయము తమిళనాడులోని వేదారణ్యం పట్టణము నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలోను, తిరువారూరు పట్టణం నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలోను కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని మంత్రపురీశ్వరుడు అని, పార్వతీమాతను పెరియ నాయకి అని పిలుస్తున్నారు. ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని చారిత్రకముగా తిరుపూసస్థానమని, ప్రస్తుతము కోవిలూరు లేదా ముత్తుపేట కోవిలూరని పిలుస్తున్నారు. ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయము 2 ప్రాకారాలను కలిగి తూర్పుముఖముగా కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును మార్కండేయ తీర్థమంటారు. ఈ ఆలయ స్థల వృక్షము మామిడి చెట్టు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి చోళులు పాండ్యుల కాలంలో అభివృద్ధి పరచబడినది. ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాల్లో వివరించబడి ఉన్నది. శ్రీరామచంద్రుడు శ్రీలంకకు వెళ్లడము కోసము రామసేతువును నిర్మించడానికి ముందు ఇక్కడి శివుడిని పూజించి మహాశివునిచే మంత్రోపదేశాన్ని పొందారు. అందుకే ఈ ఆలయంలోని శివుడిని మంత్రపురీశ్వరుడు అని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క తేవారం శ్లోకాలలో ఈ ఆలయ ప్రాంగణములో శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, జాంబవంతుడు పూజలు చేశారని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా ఈ ఆలయము చుట్టూ రాముని కోవిల్, జాంబవన్ వడై, హనుమాన్ కాడు, సుగ్రీవన్ పేటై వంటి పేర్లతో స్థలాలు కలవు. ఈ ఆలయ స్థల వృక్షమైన మామిడి చెట్టు కింద శివపరమాత్ముడు లింగ రూపములో స్వయంభూముగా వెలిసినందున ఈ ప్రాంతాన్ని సూతవనం అని పిలుస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి కోరిక మేరకు పరమశివుడు ఈ ప్రాంతంలో విశ్వ నృత్యాన్ని ప్రదర్శించారు. ఇంద్రుడు, విశ్వామిత్రుడు,
రాముడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు మరియు హనుమంతుడు తిరుజ్ఞాన సంబంధర నాయనారు ఈ ఆలయంలోని స్వామిని పూజించారు. ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి, 63 మంది నాయనార్లు, సప్తమాతృకలు, నవగ్రహాలు, విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథుడు, సోమస్కందమూర్తి, రాముడు మరియు మార్కండేయుడు పూజించిన శివలింగాలు, గజలక్ష్మి, సరస్వతి, శనేశ్వరుడు, భైరవేశ్వరుడు, సూర్యచంద్రుల యొక్క విగ్రహాలు కలవు. గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు, దక్షిణామూర్తి, లింగోద్భవమూర్తి, బ్రహ్మ, దుర్గామాత, చండికేశ్వరుల యొక్క విగ్రహాలు కలవు. ఈ ఆలయము ముత్తుపేటై పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ముత్తుపేటై పట్టణానికి తిరువారూరు నుండి, నాగపట్టణం నుండి మరియు వేదారణ్యం నుండి బస్సు సౌకర్యం కలదు. ఈ ముత్తుపేటలో చిన్న రైల్వే స్టేషన్ కూడా కలదు. ఈ ఆలయము ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది. అత్యంత ప్రాచీనమైన, ప్రసిద్ధి చెందిన ముత్తుపేటై కోవిలూరులోని శ్రీ మంత్రపురీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ